అందరికి నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సింధు ఛానల్ నేను ఈ రోజు ఒక హెల్తీ డ్రై ఫ్రూట్ చూపిస్తాను ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ పోస్ట్కి బదులుగా పాలల పక్కన తాగుతాం చాలా హెల్తీగా ఉంటుంది ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇందులో కాల్షియం అండ్ ఫైబర్ రిచ్గా ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను అండ్ ఆ వీడియో ఫస్ట్ హెల్దీ డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్ ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో బాదం అండ్ 1 కప్ కాజు అండ్ 1 కప్ కలకండ లేదా రెండు మిక్సీలు కూడా అంటారు అండ్ చక్కెర కూడా అంటారు. తర్వాత ఇలాచి తీసుకుంటాం ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో పాలల్లో కలుపుకొని తాగడానికి డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్ చేసుకున్నాను. తర్వాత పాలు లైట్గా ఫస్ట్ నేను బాదం వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. బాదంకి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కాజు తొందరగా అవుతుంది, అందుకే సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ బాదం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపలి వరకు ఫ్రై అవుతుంది, మాడకుండా ఉంటాయి, టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. బాదం మొత్తం ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా బాదం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా ఫ్రై అయ్యే వరకు అలాగే చేసుకోవాలి. బాదం కలర్ చేంజ్ అయ్యాయి. ఫ్రై అయిన బాదంని చూడండి, బాదం ఫ్రై అయింది, కలర్ చేంజ్ అయ్యాయి లైట్గా. తర్వాత బాదంని తీసి ఒక బౌల్లో వేసుకుని కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా త్వరగా మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కాజు కూడా సేమ్ బాదం లాగానే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
స్టవ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కాజు త్వరగా మాడిపోతుంది. చూడండి, కాజు కూడా కలర్ చేంజ్ అయింది. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా కలకండ వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాచి, రెండింటిని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కలకండ ఇలాచిని గ్రైండ్ చేసుకున్నాక తర్వాత కాజు బాదం వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఆ 5 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్ పాలల్లో వేసి తాగడానికి రెడీ. సింపుల్గా చేసుకోవచ్చు.